హైదరాబాద్ లో డెలివరీ బాయ్స్ శానిటరీ వర్కర్స్ తో రాహుల్ చిట్ చాట్ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి అధికారంలోకి రాగానే కాంగ్రెస్ అగ్రనేత హామీ లోకేష్ యువగళం యాత్రకు జనానికి డబ్బులు స్పందన లేకపోవడంతో తలలు పట్టుకుంటున్న టీడీపీ నేతలు బలహీన వర్గాల గుండె చప్పుడు సీఎం జగన్ బాబు ఎస్సీ ఎస్టీలను అణగదొక్కారన్న మేరుగు నాగార్జున పూలే ఆశించిన సామాజిక సాధికారత వైఎస్ జగన్ సాధించారు ఆయన బాటలో సీఎం నడుస్తున్నారన్న కారుమూరి ఆస్ట్రోనాట్ శిక్షణలో సత్తా చాటుతున్న ఏపీ విద్యార్థులు సీఎం జగన్ సహకారంతో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న జోషిత ఇందిరమ్మ రాజ్యంలో 24 గంటల కరెంట్ తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ రాబోతోందన్న పొంగులేట్ నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దుపై విచారణ విచారించనున్న త్రివేది సతీష్ చంద్ర ధర్మాసనం ఏపీలో ప్రభంజనల సామాజిక సాధికార యాత్ర నేడు విజయనగరం ఏలూరు జిల్లాల్లో బస్సు యాత్ర కాంతులీననున్న కొత్త సబ్స్టేషన్లు ఒకే రోజు 28 కేంద్రాలకు శ్రీకారం నేడు 16 సబ్స్టేషన్లు ప్రారంభించనున్న సీఎం జగన్ ఈ నెల 30న కడప వెళ్ళనున్న వైఎస్ జగన్ పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాలకు హాజరు కానున్న సీఎం మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్ పాలన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు న్యాయం జరుగుతుందన్న భూమన కరుణాకర్ రెడ్డి లోకేష్ పప్పునాయుడు దళిత వ్యతిరేకి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే రాపాక తెలంగాణలో నేటితో ముగియనున్న ప్రచార హోరు సాయంత్రం 5 గంటలకు మూగబోనున్న మైకులు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చివరి రోజు జోరుగా ప్రచారం చేయనున్న గులాబీ బాస్ నేడు గజ్వేల్ వరంగల్లో కేసీఆర్ సభలు తెలంగాణలో చివరి దశకు ఎన్నికల ప్రచారం సర్వశక్తులు ఒడ్డుతున్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా రాహుల్ ప్రియాంక రేవంత్ సుడిగాలి పర్యటన కాంగ్రెస్ గెలుపులో 6 గ్యారంటీలు కీలక పాత్ర స్కీములకు ప్రజల నుంచి స్పందన ఉందన్న తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది ముసలి కన్నీరుకు జాలిపడితే 5 ఏళ్లు కన్నీళ్లు తప్పవన్న కవిత గజ్వేల్లో కేసీఆర్ ను ఓడించేందుకు హరీష్ ప్రయత్నం చేస్తున్నారు మరో ఏక్నాథ్ షిండే చంద్రబాబులా మారారని రఘునందన్ రావు విమర్శ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బయటపడుతున్న నోట్ల కట్టలు ఇప్పటివరకు 709 కోట్ల విలువ చేసే సొత్తు స్వాధీనం ఫ్లయింగ్ స్క్వాడ్లతో ఎలక్షన్ అధికారుల విస్తృత తనిఖీలు కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ ఇంటి వద్ద ఉద్రిక్తత భారీగా నగదు ఉందనే ఫిర్యాదుతో పోలీసుల తనిఖీలు నేడు రేవంత్ పర్యటనతో పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల క్రాస్ వద్ద డబ్బుల పంపిణీ కలకలం అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు మేడ్చల్లో డబ్బులతో పట్టుబడ్డ పోలీస్ అధికారి కారులో తీసుకున్న 6 లక్షలను స్వాధీనం చేసుకున్న స్థానికులు వచ్చే నెల 2 నుంచి పిఎల్జీఏ వార్షికోత్సవాలు ఏఓబి జోన్ వ్యాప్తంగా నిర్వహణకు పిలుపు ఉత్తరకాశీలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ టన్నెల్లో చిక్కుకున్న వారికి దగ్గరగా చేరిన తవ్వకాలు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన అధికారులు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం డిసెంబర్ 1 కల్లా తుఫానుగా బలపడే అవకాశం ఐస్లాండ్లో వరుస భూ ప్రకంపనలు గ్రెండావిక్ ప్రాంతాన్ని ఖాళీ చేస్తున్న జనం ప్రాఫిట్ సాంగ్ పుస్తకానికి బుకర్ ప్రైజ్ ఐరిష్ నుంచి అవార్డు అందుకోనున్న 5వ వ్యక్తిగా పాల్ లించ్కి గుర్తింపు